Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మ కులం పేరు ఇలా వచ్చిందా? నమ్మలేని నిజాలు. కులాల పేర్లు, కొన్ని ఇంటి పేర్లలో కొన్ని పదాలు ఎలా వచ్చాయో ఎటిమాలజీ వాడి తెలుసుకుందామా? ఎటిమాలజీ అంటే తెలుసు కదా, పదాల వ్యుత్పత్తి శాస్త్రం అన్నమాట. అయితే ఈ పేర్లు ఇలాగే వచ్చాయి అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఆ పేర్లు ఇలా వచ్చి ఉండవచ్చు అని తార్కికంగా ఊహిస్తారు, విశ్లేషిస్తారు. మా కులమే గొప్ప, మీ కులం తక్కువ అనే భావనల్ని ఎవరూ అంగీకరించకూడదు. ఎందుకంటే ఎవరి కులం వారిది, వారి కులం వారికి గొప్ప. మనం తల్లిదండ్రులని ఎలా ఎంచుకోలేమో అలాగే మనం కూడా మనం కోరుకుని ఎంపిక చేసుకున్నది కాదు. ఇక విషయంలోకి వెళితే ఈ వీడియోలో కమ్మ కులానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? ఇప్పుడు ఈ కులం గురించే, ఎందుకంటే ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాలలో ఈ కులం గురించే చర్చ జరుగుతున్నది కాబట్టి. కమ్మ అనే పదం ఎలా వచ్చిందంటే, అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, చదువైనా, చదువు చెప్పే విద్యాసంస్థ అయినా, రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవడంలో అయినా, రాజకీయాలను శాసించే మీడియా అయినా, కమ్మ వాళ్లకు ఉన్న పట్టు, వాళ్లకు ఉన్న ప్రాబల్యం ముందు ఎవరైనా తీసికట్టే, కలిసికట్టుగా ఉండడంలో, వాళ్ళను వాళ్ళు పైకి తెచ్చుకోవడంలో కలివిడిగా ఉంటూ అవసరమైనప్పుడు కాలు దువ్వేందుకు కూడా ఏమాత్రం వెనకాడని నైజం కమ్మవారికి సొంతం. వ్యాపార దక్షత, నాయకత్వ పటిమ, చలాకీతనం, సమయోచిత ఎత్తుల్లో వీళ్ళకి వేళ్లే సాటి. ఇక చరిత్ర విషయానికి వస్తే, కమ్మ లేదా కమ్మోరు అనేది ఒక ప్రధాన కులం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వీళ్ళ బలిమి అధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు పటిష్టంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర విషయానికి వస్తే కృష్ణ, గుంటూరు, అనంతపురం, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో వీళ్ళ జనాభా అధికం. ఇక తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కూడా వీళ్ళ ప్రాబల్యం ఉంది. తమిళనాడులో కోయంబత్తూర్, మధురై, రాజపాళ్యం, తంజావూరులో కూడా కమ్మోరు ఉన్నారు. కోస్తాలో చౌదరీలు, రాయలసీమల్లో నాయుళ్లు, తమిళనాడులో నాయకర్లుగా చలామణిలో ఉంటారు. ఇక కమ్మ అనే పదం క్రీస్తు పూర్వం నుంచే ప్రాచుర్యంలో ఉంది. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అనే పదాలు అనేక శాసనాలలో ఉన్నాయి. గంగానది మైదానంలో ఉండే బౌద్ధుల పుష్యమిత్రుల పీడ తప్పించుకోవడానికి కృష్ణ డెల్టాకు తరలి వచ్చేశారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన వారి వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో బౌద్ధం చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా అంటారు. ఇప్పటికీ ధరణికోట, చందవోలు, భట్టిప్రోలు కోటలు దీనికి సాక్ష్యాలు. కర్మను ఆచరించుకుంటూ వీళ్ళు ముందుకు సాగేవాళ్ళు కావడంతో మొదట్లో కర్మగాను, ఆ తర్వాత ఆ పదం రూపాంతరం చెందుతూ కమ్మగాను మారిందనే చరిత్ర కూడా ఉన్నా అందులో వాస్తవం ఎంత అనేదానిలో స్పష్టత లేదు. అయితే 10వ శతాబ్దం తర్వాత మాత్రమే కమ్మ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. కానీ కొద్దిగా మూలాల్లోకి వెళితే 2వ శతాబ్దంలోనే కమ్మవారి పూర్వీకులు డెల్టా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు అనే వాదన కూడా ఉంది. శ్రీనాథుడి కాశీఖండంలో కమ్మలనా వెలమలనా అనే పదాలు కనిపిస్తాయి. దీంతోపాటు ఉప్పులూరి గణపతి శాస్త్రి రాసిన వేదసార రత్నావళిలో కూడా ముసునూరి వంశ చరిత్ర ప్రస్తావన ఉంది. అందులో ముసునూరి కాపనాయకుడు, ముసునూరి ప్రోలయ నాయకుడు అని కూడా అంటారు. అలా నాయకుడు నాయుడిగా మారని మాట కూడా ఉంది. ఇక 1509 సంవత్సరంలో దూర్జటి రాసిన శ్రీకృష్ణరాయ విజయంలోనూ పెమ్మసానివారి ప్రస్తావన ఉంది. కాకతీయ రాజ్యంలోని గణపతి దేవుల దగ్గర సైన్యంలో సైన్యాధ్యక్షులుగా కమ్మవారు పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాలు సూర్యదేవ నాయకులు, పెమ్మసాని నాయకులు కూడా రాజులుగా చలామణి అయ్యారు. దీనిని బట్టి చూస్తే వేల ఏళ్ల చరిత్ర ఉన్న వీళ్ళు ఉత్తరాదిలో ఉన్న బౌద్ధం నుంచి విడిపడి ఇక్కడికి వచ్చి హిందూ మతం స్వీకరించి తెలుగు, తమిళ, కర్ణాటక రాష్ట్రాల్లో స్థిరపడ్డారని చెబుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తిలో ఉన్న వీళ్ళు మెల్లిమెల్లిగా నాయకత్వం, సైనిక పాలన వంటి ప్రవృత్తుల్లో కొనసాగుతూ తమ ఆధిపత్యాన్ని చాటుతూ ముందుకు సాగినట్లు చరిత్ర చెబుతోంది. అంతటి చరిత్ర ఉన్న కమ్మవారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం, మీడియా, వ్యవసాయం, బ్యూరోక్రసీ, జుడిషియరీ రంగాల్లో పట్టు సాధించి దూసుకుపోతున్నారు. ఇక కాపు, కమ్మ ఒకటే అంటూ కమ్మ కులం కాపుల్లో ఉపకులం అంటూ రకరకాల చర్చలున్నాయిలేండి. ఇక్కడ వాటి జోలికి మేము పోవడం లేదు. ఎందుకంటే వివాదాలు సృష్టించడం మా అభిమతం కాదు కాబట్టి. పదాలు ఎలా పుట్టాయో విశ్లేషించే ప్రయత్నమే ఇది. మీకు తెలిసిన సమాచారాన్ని, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి.